స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. జీవితం ఒక జర్నీ, ఇందుకే మన ప్రోగ్రాం పేరు లైఫ్ జర్నీ. సో ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక జర్నీ అస్సలు ఎవ్వరి అడ్వైజ్ అవసరం లేకుండా చాలా సాఫీగా సాగిపోతుంది. కొంతమంది జర్నీ ఎంతోమంది అడ్వైజులు ఉండగా, ఎంతోమంది కేర్ తీసుకోగా కూడా గాడి తప్పుతూ ఉంటుంది. సో ఇట్లా ఎన్నో జీవితాలు, కొన్ని జీవితాలు చాలా అల్లకల్లోలం అయిపోయి ఇక్కడి వరకు వస్తాయి. సో అలాంటి జీవితాలనే మీ ముందు పెడుతున్నాం. ఓ తండ్రి సుమన్ టీవీ లైఫ్ జర్నీ మెట్లెక్కాడు. సమాజం గాడి తప్పుతోంది, అమ్మాయిల అకృత్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, అబ్బాయిలపై ప్రేమ పేరుతో మనసు దాడి జరుగుతోంది, ఒకరికి తెలియకుండా మరొకరితో ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్తో నిలువెల్లా దోచుకుంటున్నారు, మెంటల్ టార్చర్ చేసి ప్రాణాలు పోయేలా చేస్తున్నారు అని ఇది ఎదిగిన కొడుకుని కోల్పోయిన ఒక తండ్రి ఆవేదన. నాలాంటి తండ్రి ఒక్కడిదే కాదు, ఎందరో తండ్రుల ఆవేదన ఆర్తనాదం అంటున్నాడు. ఇంకెవరు ఇలా కొడుకుని కోల్పోకూడదని తను ఏం చేస్తున్నాడో ఈరోజు లైఫ్ జర్నీలో తెలుసుకుందాం. సో ఈ లైఫ్ జర్నీలో ఈరోజు ఒక కేసుని డీల్ చేయడానికి మీకు అందరికీ తెలుసు, మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ మన ప్రియా చౌదరి అమ్మ ఇక్కడే ఉన్నారు. అమ్మ నమస్తే. అండ్ అద్భుతమైన అడ్వకేట్ అల్లం నాగరాజు గారు, సార్ నమస్తే. సో ఈరోజు ఒక ఫాదరు, ఒక తండ్రిగా ఆయన నేను ఫెయిల్ అయిననా అని అడుగుతూ ఈరోజు మా స్టూడియోకి వచ్చింది. సో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రంజిత్ అండి. రంజిత్ గారు, సో ఏం చేస్తుంటారు సార్? నేను ఆప్టోమెట్రిస్ట్. ఓకే. లాస్ట్ 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. నాలాగే మా బాబు కూడా నేను చేసేదే చేయాలి, వేరే ఎడ్యుకేషన్ కాకుండా మా ఫాదర్ బిజినెస్ చూడాలి, మా ఫాదర్ చేసే సర్వీసే చేయాలి అని ఆయన కూడా సేమ్ నాలాగే ఎల్వి ప్రసాద్ జాయిన్ అయ్యిండు. ఓకే. ఎల్వి ప్రసాద్ కాలేజ్లో మంచిగా జాయిన్ అయ్యిండు, మంచిగా చదువుకుంటున్నాడు, అందరికంటే బ్రైట్ స్టూడెంట్. ఎంత ఏజ్ అండి మీ బాబుకి? 19 years అమ్మ. అక్కడే అదే కాలేజ్లో వేరే అమ్మాయి అని పరిచయం అయింది. ఒక పెద్ద ప్రాబ్లం ఏమైపోయిందంటే అందరు అమ్మాయిలాగా ఈ అమ్మాయి కాదు. ఈ అమ్మాయికి ఆల్రెడీ స్కూల్లో నుంచి ఒక బాయ్ ఫ్రెండ్, ఈ అమ్మాయి 8th class స్టాండర్డ్లో ఉన్నప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మా అబ్బాయిని చూసిన తర్వాత ఈ అబ్బాయి కూడా కావాలి, ఈ అబ్బాయితో కూడా పరిచయం పెంచుకోవాలి, ఈ అబ్బాయి కూడా బాగుండు, ఈయనతో కూడా ఉంటే బాగుంటుందని తెలుస్తుంది. ఇవన్నీ విషయాలు మాకు ఎప్పుడు తెలిసిందంటే మా బాబు కాలేజ్కి వెళ్తుంటే ఇవి మా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. మేము ఇది సింపుల్ యాక్సిడెంట్, ఏదో యాక్సిడెంట్ అయిపోయింది అని అనుకున్నాం. కానీ మాకు ఎప్పుడు తెలిసింది ఇది యాక్సిడెంట్ కాదు, ఫోర్స్ఫుల్లీ ఇదంతా అయిపోయిందని. అంటే నెక్స్ట్ డే నేను నా కాల్ రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తే, అన్నీ వాట్సాప్ మెసేజ్లు చేస్తే ఈ అమ్మాయి ఐ లవ్ యూ, ఐ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ యూ అని చెప్పేసి ఉంది. ఇలాంటిది మా అబ్బాయికి ఒక్కరికి అడగట్లేదు. మీ అబ్బాయికి ఆ అమ్మాయికి పరిచయం ఎంతకాలం అండి? 4 months. 4 monthsలోనే డీప్ లవ్ ఉన్నారా మీ అబ్బాయి? 4 monthsలో అది ఎట్లా అయిపోయిందంటే ఈ టార్చరు. మై సన్ లాస్ట్ 15 kgs ఆఫ్ వెయిట్ ఇన్ దిస్ 4 months. ఎందుకు? బికాస్ ఆఫ్ హర్ టార్చర్. విదిన్ 4 monthsలో అమ్మాయి టార్చర్ పెడుతుంది అనుకున్నప్పుడు మీ అబ్బాయి పక్కకి ఎందుకు రాలేదు? అమ్మాయి అసలు పెట్టినటువంటి టార్చర్ ఏంటి? మాకు ఆ విషయం ముందే తెలిసింటే ఈరోజు మా బాబు మాతో పాటు ఉండేవాడు. ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నది మీరు గుర్తించలేదా? డైట్లో ఉండి డిప్రెషన్లో ఉన్నాడని అనుకుంటున్నారు. వి థాట్ ఈజ్ అ సింపుల్ గుడ్ వెయిట్ లాస్. ఈజ్ వెయిట్ కాన్షియస్, హెల్త్ కాన్షియస్ అవుతున్నాడు, టీనేజ్కి వచ్చాడు కాబట్టి హెల్త్ కాన్షియస్ అవుతున్నాడు అనుకున్నాను తప్ప. లవ్ ఎఫైర్ బయటపడిందో నెక్స్ట్ డే అప్పుడు మీరు యూ కేమ్ టు నో దట్ ఈ అమ్మాయి వల్లనే అతను డిప్రెషన్లోకి వెళ్ళి వెయిట్ లాస్ అయ్యాడని. కరెక్ట్. వెన్ వీఆర్ సీయింగ్ ది చాటింగ్స్, చాటింగ్ ఎట్ నైట్ 3 o'clock, రాత్రి 3 గంటలకు చాటింగ్, రాత్రి 2 గంటలకు చాటింగ్లు, ఇవేం చాటింగ్లు అండి? ఇవాళ పిల్లలు ఎంత స్మార్ట్గా తయారయ్యారంటే ఆయన బాధ ఏంటంటే అంత మంచి పిల్లవాడు ఇలా ఈరోజు ఇలా అయిపోయాడు అనేది మనం బాధపడాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చదువు మంచిగానా బ్యాడ్గానా తీసి పక్కన పెడితే ప్రతి పిల్లలు టీనేజ్లో ఉన్నవాళ్ళు ప్రీ టీనేజ్లో ఉన్నవాళ్ళు సెల్ ఫోన్ చేతికి ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఏంటంటే నేను దీంట్లో మ్యాథ్స్ చూసుకుంటున్నా, దీంట్లో సైన్స్ చూసుకుంటున్నా, దీంట్లో దరిద్రం చూస్తున్నానని చెప్పాడు. మనకి స్కూల్స్ అన్ని ఫోన్ల మీద ఆధారపడుతున్నాయి, అన్ని నెట్ మీద ఆధారపడుతున్నాయి. ఇవాళ మనం ఏది నో అనడానికి వీల్లేనటువంటిది. ఇక్కడ తప్పెవరిది అంటే పిల్లలది ఏమాత్రం కాదమ్మా నేను చెప్తున్నాను. ఐ టేక్ దట్ బ్లేమ్ ఎంటైర్లీ ఆన్ మీ. హౌ? ఒక ఆటో మనిషిని చూస్తే, ఒక రిక్షా మనిషిని చూస్తే, ఒక బిచ్చపోని చూసినా కూడా హీజ్ ఎ సక్సెస్ఫుల్ ఫాదర్. ఐఎమ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ ఫాదర్. ఎందుకు అనుకుంటున్నాను? నా పిల్లల్ని నేను సరిగా పెంచుకోలేకపోయానే, ఈ అమ్మాయి వల్ల ఇంత అవుతుందని నాకు తెలియదు. సో యాక్చువల్గా ఇదంతా జరిగిన తర్వాత మీరు చాలా కేసులు పెట్టినా అని చెప్పేసి అన్నారు అండ్ మీ చేతిలో పేపర్స్ కూడా ఉన్నాయి. సో అడ్వకేట్ చూస్తారు ఒకసారి. మేడం 100 సార్లు సిపి ఆఫీస్కి వెళ్ళాను, 100 సార్లు పంజగుట్ట పిఎస్కి వెళ్ళాను. ఇక్కడ ఒక్క విషయం, 100 సార్లు డీసీపీ ఆఫీస్. చనిపోయాడు అది చెప్పండి, కేసుల గురించి తర్వాత మాట్లాడదాం. యాక్సిడెంట్ ఎలా అయింది? ఆ అమ్మాయి మా బాబుకి ఫోన్ చేసి 4 డేస్ నుంచి నేను ఆ అబ్బాయితో వెళ్తున్నాను అట్లా విచ్చలవిడిగా ఓపెన్గా ఒప్పుకోవడం అనేది ఎంతవరకు అంటే అది కరెక్టేనంటారా మీరు చూసి? ఆ ఒప్పుకోవడంలోనే పెయిన్ ఉంది సార్. పెయిన్ ఉండి నేను కావాలని అరెస్ట్ చేసి దూరం పెడదామని చెప్పి నీకు చిన్నగా పించ్ చేస్తాను, నువ్వేం ఫీల్ కాకు, నువ్వేమి పెయిన్ ఫీల్ కాకు అని పెంచ్ చేయడమే. అది నేను గిచ్చాను నొప్పయిందా, మళ్ళీ గిచ్చాను నొప్పయిందా అని అడగడమే. ఇది వేరే అబ్బాయితో పోతా అనేసి ఆ పిల్ల చెప్తున్నప్పటికీ మీ అబ్బాయే ఆమె వెనకబడ్డాడు. అయితే వాయిస్ రికార్డులో మాట్లాడింది ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ చెప్పు అని. మా అబ్బాయి అదే కాల్లో నాది మిస్టేక్గా బై మిస్టేక్గా మిస్టేక్ అయింది నీతో ఫ్రెండ్షిప్ చేయడము, నీలాంటి ఫ్రెండ్షిప్ అని చెప్పి అది కూడా ఉంది. లాస్ట్ వన్ వీక్ నుంచి నేను అబ్బాయితో వెళ్తున్నా అంటే సరే అబ్బాయిని 8th క్లాస్ నుంచి ఫ్రెండ్, నేను 4 మంత్స్ నుంచి ఫ్రెండ్. 4 మంత్స్ నుంచి అఫేర్ అంటున్నావు, లవ్ అంటున్నావు, కిస్మీ అంటున్నావు, హగ్మీ అంటున్నావు, ఐ వాంట్ టు హ్యావ్ సెక్స్ అని అంటున్నావు. వాన్తో వెళ్తుంటే నాకు ఇంత పెయిన్ అవుతుంది, వాన్తో 8th క్లాస్ నుంచి ఉన్నావు, వానికి ఎంత పెయిన్ ఉంది, వానికి నాకంటే ఎక్కువ పెయిన్ ఉంది కాబట్టి నువ్వు నన్ను ఇప్పటి నుంచి భయ్యా అని పిలువు, మనం బ్రేకప్ చేయి. అన్నీ కూడా నేను ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను, అన్నీ కూడా రికార్డెడ్ ఉంది నా దగ్గర. సో ఇప్పుడు ఇంతకీ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నేను చెప్తానమ్మా. నెక్స్ట్ డే ఆక్యులార్ బయాలజీ ఎగ్జామ్ ఉంది. ఓకే, వారం నుంచి నేను అబ్బాయితో ఆ రోజు వెళ్తున్నాను, నేను ఎగ్జామ్ రాయట్లేదు అని చెప్పింది. మావాడు అంటాడు వచ్చి అట్లీస్ట్ నువ్వు రాసేసి వెళ్ళు, మేడం పాస్ మార్క్స్ ఇస్తుంది పాస్ అవుతాను. ఆ రోజు రాత్రి చాటింగ్లో కూడా నువ్వు వెళ్ళొద్దు అన్నావు. ఇది యాక్సిడెంట్ అయ్యే 1 మినిట్ ముందు వాయిస్ కాల్ అండి. దీని తర్వాత ఈ యాక్సిడెంట్ అయ్యింది. దీని గురించి నేను పిఎస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు ఏ పరిష్కారం దొరకలేదు. ఒక ఫుట్బాల్ లాగా అయిపోయాను. లాస్ట్కి సుమన్ టీవీకి వచ్చాను కొంచెం అవేర్నెస్ తీసుకొద్దామని. నాకు అయిన ప్రాబ్లం ఇంకెవరికి కావద్దు. హలో డ్రైవింగ్ చేస్తే నోరు లేదా, నోరు సౌండ్ చేస్తున్నావా? ఇప్పుడు నాకు చెప్తావా చెప్పవా? మంచి చెప్పు. జాగ్రత్తగా ఉండు, నేను లేనన్ను నువ్వు నోరు మూసుకోరాదు. కన్నలు కన్నలు గంటలు కాల్ చేస్తుండు బేబీ. కాల్ చేయాలా నీకు? ఐ లవ్ యూ రా. నీతో మాట్లాడుతున్నాను తెలియాలి. ఇప్పుడు సంబంధం లేదు నా బేబీ కదా. చూద్దాం ఎట్లా మాట్లాడవు గానీ. ఈవినింగ్ వీడియో కాల్ చేస్తా, మూసుకొని వేస్తాం. ఐ లవ్ యూ. అమ్మాయి అంటుంది కదా నీతో మాట్లాడుతున్నానని తెలవాలి. ఇప్పుడు అంటే ఆడుకుంటుందా? ఎంత 10,000 ఒకసారి ట్రాన్స్ఫర్ అయింది, 11,000 ఒకసారి ట్రాన్స్ఫర్ అయింది. మీ బాబాయ్ ఏమైనా జాబ్ చేస్తుందా? పార్ట్ టైం జాబ్ ఏం లేదండి, కాకపోతే వాళ్ళకి సాటర్డే సండే ఆఫ్ దొరికితే క్యాంప్స్కి వెళ్తారు, ఐ క్యాంప్స్కి వెళ్తారు, వాళ్ళు పే చేస్తారు కొంచెం. ఓకే, ఎక్స్పెండిచర్స్కి చిన్న చిన్నగా ఇస్తాము, మా దగ్గర కూడా రెస్ట్రిక్షన్ ఉంది పేమెంట్. బిఫోర్ యాక్సిడెంట్ అయితే టైమింగ్ కూడా పడుతుంది కదా, యాక్సిడెంట్ అయిన టైము కాల్ చేసిన ఉందండి. దీని మీద మీరు ఇంతకుముందు చెప్పిండ్రు కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినానని, ఈ ఎవిడెన్సెస్ అన్నీ మీరు సబ్మిట్ చేసిండ్రు కదా, పోలీసు వారు ఏం యాక్షన్ తీసుకోలేదా? ఆసిఫ్ నగర్కి వెళ్ళాను నేను. ఓకే, ఇది సెల్ఫ్ యాక్సిడెంట్ కింద చెప్పారు, ఎవరు లేరని చెప్పి సెల్ఫ్ యాక్సిడెంట్ అని. ఆసిఫ్ నగర్కి ఈ విషయం తెలియదు, ఈయన ఎమోషనల్లీ ఇంత ప్రెషర్ ఉంది, లాస్ట్కి ఫోన్ కాల్ ఇట్లా వచ్చింది దీనివల్ల అని. మళ్ళీ నేను పంజగుట్టలో ఉంటాను కాబట్టి పంజగుట్ట పిఎస్లో కంప్లైంట్ చేసినాను. ఇది మాట్లాడుతూ యాక్సిడెంట్ జరిగింది అని. యాక్సిడెంట్ అయిన 1-2 minutes తర్వాత యాక్సిడెంట్ అయింది, మా ఫోన్ వచ్చిన తర్వాత. ఎట్లా జరిగింది, ఎవరు గుద్ది? ఈ ఫోన్లోనే ఆయన చెప్తున్నాడు, నేను కోపంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను అని చెప్పేసి. ఇంతకనం ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది, అప్పుడు మీ జడ్జ్మెంట్స్ పోతాయి. వెహికల్ స్పీడ్ ఎక్కువ పోయి గుద్దేసుకొని పడిపోయాడు, వేరే వెహికల్ వచ్చి గుద్దలేదు. ఓకే, ఇక్కడ ఒక కారు ఉంది, ఇక్కడ రైలింగ్ ఉంది, ఆ స్పీడ్ లోపలికి వెళ్ళిపోయి గుద్దుకున్నాడు. సో ఆ తలకి తగిలిన ఇంజరీ వల్లనే చనిపోయింది ఆయన. హార్ట్ డెడ్ అండి, లేతే హాస్పిటల్ వరకు కొద్దిసేపు. ఇక్కడ ఆ పిల్లాడు ఓ పక్క కోపం చూపిస్తున్నాడు అమ్మాయి మీద, మళ్ళీ ఇంకో పక్క ఐ లవ్ యూ టూ అంటున్నాడు. పిల్లలు ఎంత ఇమ్మెచ్యూర్గా ఉన్నారు అనంటే, పిల్లలకి ఈరోజు ఎక్కడా కూడా ఏ విశ్వవిద్యాలయంలో కాదు, ఇవాళ ఏ తల్లి కూడా గోరు ముద్దలు తినిపించేటప్పుడు పిల్లవాడికి గొప్పవాడి అవ్వాలనే కథలు చెప్పడం లేదు. చేతికి ఆ దిక్కుమాలింది, మళ్ళీ అక్కడ కూడా ట్యాబ్లే, మళ్ళీ అక్కడ కూడా ఫోన్లే, అక్కడ దాంట్లో కూడా చిట్టి చిలకమ్మలు చెప్పాలంటే అవే చెబుతున్నాయి తప్ప తల్లులు చెప్పడం లేదు. అలాగే రాత్రిపూట పడుకున్నప్పుడు తండ్రులు బాధ్యతలు చెప్పడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ తండ్రిలాగా ఎంత బాధ్యతలు చెప్పినా సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి ఆడపిల్లలనాలా లేకపోతే పిశాచాలనాలో కూడా నాకు పదాలను ఎత్తుకోవడం కష్టమవుతుంది. పసి వయసులో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి ఏం తెలుసండి, ఆ పిల్ల పోతుందన్న బాధన, ఆ పిల్ల చెప్తావా సస్తావా అని బాధన, నేను ఇంకొకరితో పోతున్నారా వాడికి తెలిస్తే సస్తాడు అని ఆడుకుంటున్నావంటే అమ్మ మహాతల్లి. నిజంగా ఆడపిల్లలు అంటే, నేను కూడా ఒక ఆడపిల్ల కన్న తల్లినే, చెంపలు పగలగొట్టాలనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను కదా. బరి తెగించి రోడ్ల మీదకు వదులుతున్నారు ఆడపిల్లల్ని, ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా. ఐ వాంట్ సెక్స్ అని మాట్లాడుతుందంటే, ఐ లవ్ యూ అని మాట్లాడుతుందంటే, 4 నెలల పరిచయంతో ఒక మగవాడితోటి ఆ అమ్మాయి చాటింగ్ చేసింది, ఐ వాంట్ సెక్స్ అని చెప్పేసి అని మాట్లాడుతుంది అని అంటే, కామన్ తోటి కళ్ళు మూసుకుపోయి ఎవరు తిరుగుతున్నారు ఈ ప్రపంచంలో? చనిపోయిన బిడ్డ కోసం ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, ఇవాళ పిచ్చివాడైపోయి ఎక్కడన్నా ఉందంటే పోస్టర్లు అతికిస్తున్నాడు, ఇక్కడ జాగ్రత్తగా పోండి బాబు, ఇలా మీరు ఫైల్ని డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడకండి. అతనికి జస్టిస్ దొరకలేదు ఆ తండ్రికి. ఎందుకు అనంటే, పోలీసులు మాట్లాడిన మాట వెళ్ళి అమ్మాయి మీద కంప్లైంట్ పెడదామనుకుంటే కంప్లైంట్ చెల్లలేదు. ఎందుకు అనంటే, ఆ పిల్లోడు ఫోన్ మాట్లాడుతున్నాడు, ఫోన్ మాట్లాడడం అనేది మీ అబ్బాయి తప్పు. చాలా మంది తోడు మేడం, సోషల్ సర్వీస్ ఏం కాదండి, మీ బాబు చాలా మందిలో ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆయన మళ్ళీ మంచి జన్మ తీసుకొని మళ్ళీ వస్తారు, ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తారు, ఆ సేవలు మీకు ఇస్తారు, మీ మనవడుగా వస్తాడు. ప్లీజ్ వెయిట్. ఈ లైఫ్లో నాకు ఒకటే ఉంది మేడం, చచ్చిపోయే ముందు అమ్మాయికి వార్నింగ్ ఇవ్వాలి. నేను ఇచ్చాను కదమ్మా, నేను కెమెరా ముందు నేను ఇచ్చినా కదా, లైవ్ డైరెక్ట్గా కూడా వెళ్ళి ఇస్తా, ఇవ్వమంటే నో 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 నేను ఇస్తా. మీరు ఇంకా ఎక్కడ తిరగకండి, మీరు తిరిగి మీరు బాగా ఇదైపోతున్నారు. మీరు ఇచ్చిన మెసేజ్ ఎంతమందికి చేరాలనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళకి చేరుతుంది అది, ఓకేనా? వాళ్ళ ఆశీర్వాదాలు మీ బిడ్డకు. మీరు ఇంకా ఎక్కడ తిరగకండి, ఎక్కడికి వెళ్ళద్దు. పాప పడ్డాడు అందరికి, సోషల్ మంచి పిల్లోడు కాబట్టే ఆ బ్లాక్ మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అర్థం చేసుకోలేక సతమతం అయిపోయి అలా బలైపోయాడండి. అది ఖచ్చితంగా జనం గుర్తిస్తారు. మీరు ఏదైతే తీసుకెళ్ళదలుచుకున్నారో అది ఖచ్చితంగా మనం జనాలకి చేరుతుంది. నిజంగా మిమ్మల్ని అయితే ఏ విధంగా మేము ఓదార్చలేము, నిజంగా చెప్పాలంటే మీ ఫ్యామిలీ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతాం. కానీ మీరు కూడా, అంటే మీరే కాదు, మీ స్థానంలో ఉన్న పేరెంట్స్ చాలామంది, మీరు అన్నారు కదా చాలామంది నాలాంటి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించుండ్రి, ఒకవేళ మీ అబ్బాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు, అండ్ ఇంకొకటి మీ అబ్బాయి వల్ల ఇంకొకరికి ఏం జరగలేదు అక్కడ. ఒకవేళ జరుగుంటే ఈరోజు మీరు ఇక్కడ కూర్చునేటోళ్ళ, కూర్చోగలుగుతుండేనా? ఎంత అన్యాయం. సరే వీడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఆ పిల్ల ఫ్రస్ట్రేషన్లో ఉంది, వాళ్ళ ఫ్రస్ట్రేషన్కి వాళ్ళే బలైనరు అనుకోవచ్చు. కానీ దానివల్ల ఇంకొకరికి ఎవరికన్నా ఏమన్నా అయ్యి ఉంటే వాడు పాపం అన్యాయంగా పోతుండే కదా. కరెక్ట్. ఆయనకి ఎక్కడికి పోయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఒక చిన్న మాట, అరే పిల్లని పిలిచి అమ్మ నీ వల్ల ఇట్లా జరిగింది, ఇంతనన్నా నీకు కొంచెం ఇది ఉందా, ఇట్లా చెయ్యకమ్మా, ఇంకో ముగ్గురు నలుగురితో తిరుగుతున్నామట కదా అని మాట్లాడిన పాపానికి పోలేదు పోలీసులు. ఆయన అడుగుతున్నారు, అవునా సార్? ఇలాగే నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను, మీ బాబు జాగ్రత్త, మా బాబుకి ఇలా అయిపోయింది, మీ బాబు నా బాబు లాంటోడు, వాడిని జాగ్రత్తగా పెట్టండి, వానికి ఏమైతే నాకు బాధ డబల్ అయిపోతుంది. ఎంతసేపు చూస్తానండి, థ్యాంక్ యూ అండి, జాగ్రత్తగా మేము కూడా చూసుకుంటాము. లాస్ట్ 6 months నుంచి మా వాడు కూడా సఫర్ అవుతుండు, ఏదో ప్లాస్టిక్ బాల్ పట్టుకొని పిసుకుతూ ఉంటాడు, వాడు టెన్షన్లో డిప్రెషన్లో ఉన్నాడు, రూమ్లో నుంచి బయటికి రాడు, ఇంట్లోనే ఉంటాడు. ఆ అమ్మాయి 8th class నుంచి 8th classలోనే ఐ లవ్ యూ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా అని చెప్పింది. వాళ్ళ మదర్ కూడా మాట్లాడారు నాతో, ఇలా అయ్యిందని చెప్పి వెళ్ళాము. నేను వెళ్ళాను, ఎస్. నాకెవరో వచ్చి మీ బాబు జాగ్రత్త అంటే మన కాలు మొక్కి నెత్తి పోసుకుంటుండే. నాకు చెప్పలేదు, నాకు అదృష్టం లేదు. ఏందండి మీ అమ్మాయి ఇలా చేస్తుందని వాళ్ళ స్కూల్ దగ్గరికి, వాళ్ళ ఇంటి అడ్రస్ తెలియకపోతే స్కూల్ దగ్గర పోయి అడిగాను. అయితే మేడం మీరు మీ పిల్లనే సరిగా పెంచుకోలేదు, మీరు ఇంతమంది పిల్లల్ని మరి మీరు ఏం చేస్తారు, కొంచెం జాగ్రత్తగా పెంచండి అని అంటే స్కూల్కి వచ్చారు, అల్లరి చేశారని చెప్పి చిక్కడపల్లి పిఎస్లో కంప్లైంట్ చేశారు. వాళ్ళ పాప ప్రైవసీని దెబ్బతీస్తారని చెప్పి. మేడం ఒక ఫాదర్కి ఎంత పెయిన్ ఉంటే 2 years తర్వాత నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను అంటే ఇక్కడ మీకు అర్థం కావటం లేదు సార్, మీరు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. మేము కానీ ప్రపంచానికి పారేస్తాం, మీరు మగపిల్లల్ని కనింది మా ఆడపిల్లలకి బలి ఇవ్వడానికి అనే సిగ్నల్ ఆవిడ ఇచ్చింది, మీకు అర్థమైందా? ఇక్కడ మేము బాధ్యత లేనటువంటి తల్లిదండ్రులం, పైగా ఆవిడ స్కూల్లో పనిచేస్తుంది టీచర్గానా. మేడం ఏమి నేర్పదలుచుకున్నారు మీరు పిల్లలకి? మేడం ముందు మీ అమ్మాయికి పాఠం చెప్పండి, మీ అమ్మాయికి ఇంట్లో కూర్చోబెట్టి ఎలా ప్రవర్తించాలో పాఠం చెప్పండి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు. సో సార్ ఈయన ఏంటంటే అన్ని విధాలుగా ట్రై చేసారు, మీరు ఒకసారి పేపర్స్ క్రాస్ చెక్ చేసుకోండి, అన్ని విధాలుగా ట్రై చేసినారు, ఏం చేయాలో నాకు అర్థమైతలేదు, ఏం చేస్తే బాగుంటుంది, ఒక అడ్వైస్ కావాలి నాకు అని చెప్పి మన దగ్గరకు వచ్చారు సార్. మేడం యాక్చువల్లీ అబ్బాయి అంటే ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ ఇక్కడ మనం చూసినాము, అతను ఇచ్చింది. ఇప్పుడు ఫోన్ కాల్ మాట్లాడుతుంటే ఆయన డ్రైవింగ్లు ఉన్నా అంటే డ్రైవింగ్ నోట్తో చేస్తున్నాను. అవును, ఇదేంటంటే ప్యూర్లీ మర్డరే అనుకోవాలి యాక్చువల్లీ ఉన్నటువంటి పరిస్థితి. మర్డర్ అనేది కూడా ఏంటంటే ప్రొవొకేషన్ ఆఫ్ మర్డర్, అంటే ప్రొవోక్ చేసినట్టే. ఆయన డ్రైవింగ్లు ఉన్నాడు అన్నప్పుడు ఒక సెన్స్ ఉంటే, అంటే ఒక పద్ధతిగా పెరిగిన పిల్ల అయితే ఇమ్మీడియట్గా పక్క కాపీ మాట్లాడాలో చెప్పాలి. కానీ ఆమెకు ఏ ఆర్గాన్ కూడా కరెక్ట్ లేదు. అమ్మాయే ఒప్పుకుంటాడు, నేను వేరే వాళ్ళతో పోతున్నా అని చెప్పి. అవన్నీ కూడా నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చూపెట్టినావు, నువ్వు దాని మీద పోలీస్ కంప్లైంట్ చేసినావు, తర్వాత డీజీ గారికి కంప్లైంట్ చేసినావు, ఫైనల్ అప్లికేటర్ థర్టీ అతనే. అక్కడ నుండి కూడా డైరెక్షన్ ఇచ్చినారు, అక్కడ ప్రాపర్ ఎంక్వైరీ కాలేదు. తర్వాత హైకోర్టుకు కూడా వెళ్ళింది, అక్కడికి వెళ్ళి కూడా ఎంక్వైరీ కాలేదు. ఒక ఫాదర్గా మీకు పెయిన్ ఉంది, మీరు ఇక్కడికి వచ్చింది కూడా నీ కొడుకునైతే సుమన్ టీవీ తీసుకురాలేదు, ఇంకెవరికి తీసుకురాలేదు. కానీ నీ రిలీఫ్ కూడా హానెస్ట్గా సొసైటీకి ఒక మెసేజ్ ఇద్దామని మీరు వచ్చారు. ఈ మెసేజ్ ఏంటంటే ప్రతి తల్లిదండ్రి మేల్కొనాలి. తల్లిదండ్రులు అంటే ఆడపిల్ల తల్లిదండ్రి, మగపిల్లల తల్లిదండ్రులు కూడా. ఇది 100% ఫెయిల్, డిలే, నెగ్లిజెన్సీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఆ 4-5 member లవర్స్ ఏదైతుందో, ఈవెందో మీరు అంటున్నారు, మీకు అక్కడ యాక్చువల్లీ స్వచ్ఛంగా పోయి నువ్వు చూసింది కూడా లేదు. ఈ మధ్యలో అంటే 304A రిజిస్టర్ చేసిండ్రు, నేను చూసిన కేసు 304A IPC కింద రిజిస్టర్ చేసిండ్రు కేసు. ఒకవేళ ఇది మర్డర్ అయ్యి ఉండి కూడా కావచ్చు. అంటే పోతుంటే బండి ఒక తన్ను తన్నినా కాలు కింద పడితే, లేకపోతే ఇంకేదన్నా వెహికల్తో చేయడము, ఈ అమ్మాయి అప్పుడు ఫోన్ కాల్ మాట్లాడడం, ఇవన్నీ కూడా పోలీసు పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ఒక్కటే ఏంటంటే మన బాబు ఆయన డిప్రెషన్ పోయిండు, ఇట్లా అయిండు, ఇది ఉన్నది. తర్వాత మీరు ఒక ఎడ్యుకేటెడ్ అయ్యండి, ఒక డాక్టర్ అయ్యండి, ఒక ప్రొఫెషనల్గా ఉండి నిజంగా కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మీలాంటి ఫాదర్ ఇట్లా పోస్టర్స్ వేయడం, వాళ్ళు ఇంకా మన వాట్సాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం, ఇట్లా చేయడం ఏదైతుందో ఇంత మీరు బాధ్యతగా తీసుకున్నారు, కనీసం ఆ పిల్లను వాళ్ళ పేరెంట్స్ను పోలీసు వాళ్ళు పిలిపించి కనీసం కౌన్సిలింగ్ అన్నా చేయాలి. అది కూడా అవ్వలేదు సార్. ఒక్కసారి వాళ్ళ తల్లికి ఇంకా పిల్లల్ని మీ అమ్మాయిని కంట్రోల్ పెట్టుకోమంటే నీ మీద పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు నాకు తెలిసి పిలిచి ఉండొచ్చు. పిలిచిండు సార్, మీరు ఇంకా ఇట్లానే మళ్ళీ ఇంకొకసారి వస్తే మిమ్మల్ని లోపలేస్తాము, మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి లెటర్ రాస్తాము, ఈయన ఈజ్ నాట్ ఫిట్ ఫర్ జాబ్, అవును నీ ఉద్యోగం కూడా పోతుంది. ఒక కొడుకును పోగొట్టుకొని బరి తెగించిన కూతుర్ని కన్నా తల్లి ఇచ్చినటువంటి రిపోర్ట్కి వాల్యూ ఉంది, కానీ బిడ్డను పోగొట్టుకొని కడుపు కోతతో కూర్చున్నటువంటి తండ్రి ఆవేదన మాత్రం ఏ చట్టానికి పట్టలేదు. ఈ కేసులో కౌన్సిలింగ్ ఇవ్వలేదు, పేరెంట్స్ని పిలవలేదు, మీరు పోయి బాధ్యతాయుతంగా మీరు వాళ్ళ డ్యూటీ మీరు చేస్తే మిమ్మల్ని లోపలేస్తా అనేటట్టు ఏదైతే పోలీస్ సమాజం ఉందో ఖచ్చితంగా ఇది సమాజానికి ఒక సిగ్గుచేటు. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు ఇలాంటివి జరగకుండా మీరు మీ దృష్టికి వచ్చిన విషయాలనన్నా కనీసం వాటి మీద వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి అమ్మాయిని పిలిపించి కనీసం కౌన్సిలింగ్ చేయకపోతే ఇంకా సమాజానికి మీరు ఎక్కడ ప్రొటెక్షన్ ఇస్తారు అని చెప్పి నేను డైరెక్ట్ అడుగుతున్న పోలీస్ అధికారులను. ఎందుకంటే ఇక్కడ ప్రతిది కూడా ఎవిడెన్స్ ఉంది. ఏదో ఆకాశరామన్న లెటర్ రాయలే, ఇలాంటి పేరెంట్స్ కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి బాధను ఈరోజు ఇక్కడ నుండి మేము మొత్తుకునేది ఏంటంటే ఇక్కడ మా అందరి తరఫున ఇలాంటి వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత. ఇవాళ సెల్ ఫోన్స్ వచ్చినాయి, అనేక కారణాల వల్ల పిల్లలు చెడిపోతున్నారు. ఇప్పటికైనా కూడా ఆ పిల్లను ఒకవేళ ఆమెకు మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయిందా కాలేదా అంటే మ్యారేజ్ అయిందా అండి ఆమెకు కాకపోతే ఇంకానైనా కూడా ఆమె సెల్ ఫోన్ సీజ్ చేయాలి. సుమన్ టీవీ తరఫున అప్పీల్ చేస్తూ ఒక్కసారి వన్స్ అగైన్ నేను అప్రిషియేట్ చేస్తున్నా. మా బాబు వల్ల ఇట్లీ నేను వచ్చినందువల్ల అట్లీస్ట్ కొంతమంది సేఫ్ అయిపోతే ఐ విల్ బీ హ్యాపీ. కొంతమంది కాదు సార్, చాలామందిని సేవ్ చేసే ప్రయత్నంలోనే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం మేము. సో ఇటు అమ్మ చెప్పిన మాటలు కానీ లేకపోతే సార్ చెప్పిన మాటలు కానీ ఇవన్నిటినీ వింటున్న ప్రేక్షకులుగా మీ అందరికీ ఒకటే ఒక విన్నపం ఏంది అని అంటే మన రెస్పాన్సిబిలిటీ మనం కరెక్ట్గా చేయకపోవడం వల్ల వచ్చేవే సమస్యలు. ఈ సమస్యల్ని ఎదుర్కొనేది మళ్ళా మనమే. అసలు సమస్యలు తెచ్చుకునుడెందుకు, ఎదుర్కొనుడెందుకు? కాబట్టి అది కనిపించినప్పుడే, దాని గురించి తెలుసుకున్నప్పుడే దాన్ని ఎక్కడ నరికేయాలో అక్కడ నరికేస్తే అందరూ బాగుంటారు. ముఖ్యంగా మీ వైఫ్కి, అమ్మ మీ కొడుకుని తిరిగి ఎవ్వరూ తేలేరు, కానీ మీరు ఆరోగ్యం పాడు చేసుకొని ఉన్న ఇంకొక కొడుకుని నెగ్లెక్ట్ చేయకండి. ఇలాంటివి ఎన్నో జరుగుతూనే వాళ్ళందరికీ తెలవాలి. కొంచెం తల్లిదండ్రులు కూడా వాళ్ళపైన కొంచెం కన్నేసి ఉంచండి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోండి అని చెప్పి ఒక విన్నపం చేస్తున్నాం మేము. ఆయనేమి బాధ్యత లేకుండా పెంచలా బిడ్డని, అలాగని చెప్పేసి టైట్ చేయలా, మంచి ఎడ్యుకేటెడ్ కింద తయారు చేస్తున్నాడు ఆయన. ఆయన కొడుకుని ఇంకొకటి అది ఈయన యొక్క సబ్జెక్టునే బిడ్డ తీసుకొని, అంటే తండ్రి నుంచి ఇన్స్పైర్ అయ్యి తను కూడా అదే ప్రొఫెషన్లోకి వెళ్ళాలని చెప్పి అతనికి ఒక ఆశయం ఉంది జీవితంలో. ఒకటి ఆల్రెడీ ఒక ఆశయాన్ని అతను సృష్టించుకున్నాడు, దానికోసం కృషి చేసేటటువంటి ఒక మంచి పిల్లవాడు. నోట్ దిస్ పాయింట్ ఆల్ ద పబ్లిక్. అలాంటి పిల్లవాడిని ఒక బోకం చెడగొట్టింది. ఇంట్లో చక్కగా పెంచుకున్న ఆడపిల్లల్ని కూడా చెడగొట్టే దరిద్రపు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇలాగని చెప్పి అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు. ఇక్కడ మంచివాడు ఉంటే చెడ్డవాడితోటి ఇక్కడ జరుగుతున్నది హామ్, మంచివాడికి జరుగుతున్నది. మన బిడ్డల్ని మనం కాపాడుకోవడం కోసమైనా మనం నోరు విప్పాలి. మన ముందు జరుగుతున్నటువంటి వాటిని క్వశ్చన్ చేయాలి. ఆ అమ్మాయి నా హెల్త్ బాగలేదు, నేను బాగలేను, నేను కోమాలోకి వెళ్తున్నాను, సింపతిలోకి తీసుకెళ్తుంది ఎప్పటికప్పుడు. ఎస్, ఇంకోటి ఆ సింపతిలోకి తీసుకెళ్ళింది, దగ్గర తీసుకొస్తుంది. నేను అబ్బాయితో వెళ్తున్నాను, నువ్వు బాధపడకు, యాక్చువల్లీ మీరు మాట్లాడిన విషయం ఏదైతుందో అందరు పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక అడ్వకేట్గా మా దగ్గర చాలా ఇష్యూస్ వస్తాయి కాబట్టి పిల్లలతోటి కొంత ఫ్రెండ్లీగా ఉండడం కొంచెం అవసరం. మనం ఏంటంటే కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టాలి వాళ్ళతో. ఏంటంటే ద బెస్ట్ ఫ్రెండ్స్ అంటే పేరెంట్సే ఉండాలి. అన్నీ చెప్పుకునే అవకాశం ఇచ్చే రోజులు వచ్చినాయి. కొంత అంటే మీరు మంచిగానే పెంచి ఉండొచ్చు, కానీ ప్రతి పేరెంట్ కూడా వాళ్ళని ఒక పర్సనల్ లైఫ్లో వాళ్ళకు ఒక ప్రతిది కూడా షేరింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉంటేందంటే కొంత వాళ్ళు మంచి చెడు అన్నీ కూడా చెప్పుకునే ప్రైవసీ కూడా ఇచ్చే అవసరం ఇప్పుడు రానున్న ఈ సొసైటీలో అవసరం ఉందని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అందరికీ రిక్వెస్ట్, ఇలాంటి అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎలా ఎవరు అటాక్ చేస్తారో తెలియదు, మాటలతో ఉండొచ్చు, ఎలాగో ఉండొచ్చు. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. సో చూసిండ్రు కదా, ఇది ఈరోజు వచ్చిన ఇష్యూ. ఈ ఇష్యూకి నిజంగా ఏం చెయ్యలేని పరిస్థితులు ఉన్నాం మేము. చాలా విషయాలు చెప్పగలిగినాం, కానీ ఇదంతా మనందరి చేతిలో ఉంది, మాతో పాటు మీ చేతిలో కూడా ఉంది. కాబట్టి బాధ్యత వహించండి. మీ అందరికీ చెప్పాలనుకోండి, జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అబ్బాయిలకి చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక వార్నింగ్ కింద తీసుకోండి. మీరు ఈడదాకా, మీ కేసు ఈడదాకా వచ్చేదాకా చూసుకోకండి. మీ ఇంటిని, మీ పరువుని, మీరు, మీ లైఫ్, మీ ఫ్యూచరు కాపాడుకోండి. అద్భుతమైంది జీవితం, అందమైంది జీవితం అనే విషయం చెప్పడానికే చేస్తున్న ప్రోగ్రామ్ ఇది, లైఫ్ జర్నీ. ఇంకొక కేసుతోని తప్పకుండా మళ్ళీ కలుస్తాం. చూస్తూ ఉండండి సుమన్ టీవీ.